నమస్కారం నేడు వైఎస్ఆర్ యొక్క 69వ జయంతి పురస్కారం అందించుకొని ఇక్కడికి వచ్చిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ముద్దులు మామ మనందర మామ రవిరెడ్డి గారికి అలాగే మా సహసర శాసనసభ్యులు మిత్రులు రఘు గారికి అలాగే మీకు అందరూ కూడా తెలుసు నందమూరి ఎన్టీ రామారావు సత్యమూర్తి లక్ష్మీవారి గారికి అలాగే మన సోదరి పద్మజరెడ్డి గారికి నమస్కారములు అలాగే ఇక ఏదైతే ఎన్ఆర్ఐ సంబంధించిన అట్లాంటా సంబంధించిన ఎంతో బాధ్యతగా మేము నాటాలు ఉంటే నందా గోపిరెడ్డి గారు అయితే పిలిచి మీరు ఖచ్చితంగా రావాలి హోమ్ టీమ్ అని చెప్పేసి మీరు ఇన్వైట్ చేసి లేదు అంటే రవీంద్ర వస్తాను ఎందుకంటే రావాలంటే అందరూ కూడా ఆయనతో పాటు శ్రీనివాస్ కానీ మా గిరీష్ అన్న కానీ అదేవిధంగా రఘు వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ అందరూ కూడా పదే పదే కూడా అందరూ కూడా అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారిగా ఒకసారి గతంలో 2015లో ఇదే ప్లేస్లో దాదాపు అద్భుతంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకున్నంటే మాకైతే ఆశ్చర్యం వేసింది అప్పుడైతే దాదాపు వేల మంది సంఖ్యలో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అభిమానం ప్రేమ అంటే చెక్కు చదవలేదని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా మేము మరోసారి పూజన మీరందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే అట్లాంటి సింగిల్ డిఫరెంట్ ప్లేస్లో ఉన్న చాలామంది కూడా వచ్చి అలాగే చాలామంది మిత్రులు కిందాక బాలకుమార్ కానీ అనే టీఎస్ఆర్ కానీ చాలామంది కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన యొక్క క్రెడిబిలిటీ నేను చెప్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అయింది ఉన్నది నేను రాజశేఖర గారి గురించి నేను నాకు అయితే మేము కోడలు ఆయన ప్రాపర్టీస్ బిజినెస్ అన్నీ కూడా కోడలు ఉన్నప్పుడు కూడా రాజశేఖర సార్ గారించి నాకు అంటే మేము చిన్నపిల్లలు కానీ తక్కువ ఆయనలో ఒక దాదాపు 5 ఇయర్స్ నేను ఆయనతో పాటు నడిచాను ఎందుకంటే అప్పుడు టికెట్ 2004లో మిస్ అయినప్పుడు కూడా నాకు కమిషన్ నెంబర్ ఇచ్చి నన్ను వేరే స్టేటస్ చెప్పారు ఆయనతో ముఖ్యమంత్రి అయినప్పుడు 3 నెలలు ఆయనతో పాటు ఉన్నాను ఎందుకంటే ఆయన 3 నెలల్లో ఆయన ప్రజలకు చేసే ఏదైతే వాగ్దానం ఉన్నాయో ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచన నిజంగా అద్భుతం ఒకసారి అసెంబ్లీ గురించి చేసుకోవాలి ఒక ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశం అంటే చాలా కూడా అదంతా కూడా పేద ప్రజలు ఏ విధంగా ఆదుకోవాలా రైతులు ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనూ తెలంగాణ అండ్ రాయలసీమ కోస్టాండ్ పెట్టిన బిల్లు టీడీపీలో అడ్డపడే పరిస్థితి ఆయన స్పీచ్తో ప్రతిపక్షాన్ని ఏ విధంగా తిప్పికొట్టాడని చెప్పేసి ఒకసారి స్పీచ్ అయిన తర్వాత అందుకొని తెలుగుదేశం సభ్యులు కూడా క్లాప్స్ కొట్టారు తెలుగుదేశం శాసనసభ్యులు కూడా క్లాప్స్ కొట్టారు అంటే అద్భుతమైన ఆయన అట్లా ఓన్ కూడా కన్విన్స్ చేసి బిల్లును ప్రవేశపెట్టే విధానం చూసంటే అదొకటి రెండోది హరీష్ ఒకసారి ఏదో లేకపోతే ఏం హరీష్ ఏం మాట్లాడుతున్నావు అంటే సార్ మా వరంగల్ కరీంనగర్ కరువుతో తండలిస్తాడు సార్ చాలా కరువుతో ఎక్కువన్నారు ఒక్కసారి మీ పాదయాత్ర వస్తే కరువు పచ్చగా ఆకలితో పరిస్తున్నారు సార్ ఒక్కసారి మాకు సార్ తెలంగాణ సార్ మళ్ళీ కరీంనగర్ వరంగల్ ట్రాన్స్ఫర్కి నిజంగా రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న ఇది నిజంగా ఒకసారి నాకు స్మరించుకుంటాను ఆయన చేసిన సేవలు ఆయన క్రెడిబిలిటీ దాన్ని బట్టి మనం ఒకసారి గుర్తు చేసుకుని ఎంత అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా నేను చంద్రబాబు గురించి ఏదైనా మాట్లాడినాను ఎందుకంటే చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడు మంచిది కాబట్టి అతని గురించి మాట్లాడేసుకోవాలి ఇంకా మనందరం కూడా వెయిట్ చేసే నాయకుడు మన మీ నాయకుడు మన నాయకుడు డేరింగ్ అండ్ డాష్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ నాయకుడి గురించి ఇందాక గిరీష్ మిత్రులు చెప్పినట్టు నిజంగా మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము 2012లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తున్న తీరును బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కాల్ ఇచ్చాడు మీరందరూ కూడా అవిశ్వాసాన్ని తెలిపెట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దించే కార్యక్రమం చేయాలా ఎందుకంటే పేద ప్రజలు పూర్తిగా పట్టించుకున్న పరిస్థితి ఉన్నది మీరందరూ కూడా ఏం చేయాలంటే దాదాపు ఆ రోజు అందరం కూడా మేము అవిశ్వాసానికి మద్దతుకు మేమందరం కూడా నడిగాము ఆ టైంలో చాలామంది కూడా ఒక దగ్గర తెలంగాణ సంబంధించిన రేవంత్ రెడ్డి కానీ ఆనంద్ సంబంధించిన రామారెడ్డి కానీ మీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే మీరు పోతారని చెప్పారు ప్రభుత్వానికి ఓటేస్తే మేము డిస్కౌంట్ ఐ డోంట్ కేర్ మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలే మాకు ముఖ్యము ఈ రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యమని చెప్పేసి మేము వెళ్ళాము కానీ ఆ రోజు తర్వాత మేము డిస్క్వాలిఫై చేశాను డిస్క్వాలిఫై అయిన తర్వాత ఎంత గెలిచామో అందరూ మీకు తెలుసు కాబట్టి మనం భవిష్యత్తులో మీరు ఎన్ఆర్ఐ చేయాల్సిన కాదంటే ఎందుకంటే ఇందువల్ల కూడా చాలా అద్భుతంగా చేశారు మీరు 2014లో మీరు చేసిన ఏదైతే ఈ ప్రసార మాధ్యమాలు ఉన్నాయో ఇంటర్నెట్ సంబంధించినట్టు కానీ ఫేస్బుక్ కానీ అదేవిధంగా మీకు ట్విట్టర్ కానీ వాట్సాప్లో కానీ మీరు చేసిన అద్భుతాలు నిజంగా
ఈసారి సోషల్ మీడియా పుణ్యమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు సోషల్ మీడియా దేశంలోనే దాదాపు మూడో స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే అది క్రెడిట్ కోసం ఎన్ఆర్ఐ దాని దగ్గర నో డౌట్ ఆఫ్ ఇట్. అంత అద్భుతంగా మీరు చేయగలరు. రేపు జరగబోయే ఎలక్షన్లో కుట్రలు కుతుంత్రలు రకరకాలుగా పనిచేస్తాయి. అన్ని పార్టీలు పనిచేసినప్పుడు కూడా మీ ప్రోత్సాహం మీ యొక్క సపోర్ట్ మీ ప్రోత్సాహం కూడా గట్టిగా ఎందుకన్నా గట్టిగా చేస్తానని పూర్తి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా గతంలో ఎక్కడో 7 ఖండాలు దాటిన తర్వాత 7 సంవత్సరాలు వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత 7 మీటింగ్లు మీరు ప్రోగ్రామ్స్ ఈరోజు వైఎస్ఆర్ జయంతిది కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సపోర్టర్స్ కానీ చేస్తామంటే నిజంగా మాకు అసలు ఒకసారి అనిపిస్తుంది మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా మాకే డౌట్ వస్తుంది. ఆ విధంగా అద్భుతంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తామంటే ఎంత అభిమానం ఎంత అఫెక్షనేట్గా ఉంది పార్టీ రావాలని చెప్పేసి పట్టు అప్ప ఏ మీరు ఎక్స్పర్ట్ కట్ చేయరు. ఎన్ఆర్ఎస్ ఎవరు మీ డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు ఛానల్లో పెట్టుకొని మీరు పెట్టుకొని మమ్మల్ని విధంగా ప్రమోట్ చేస్తామంటే నిజంగా గతంలో మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ కుటుంబం కానీ మీకు మాకు ఎన్నో సంబంధాలు ఉన్నాయనే ఆలోచన కలుగుతుంది. లేక మీ చేసిన ట్రీట్మెంట్ సో ఏదైనప్పుడు కూడా మనం కూడా ఒకటి మీకు చెప్పాలి సుమ నిన్నే ఏదైతే ఈ రాష్ట్రాన్ని ప్రశ్న పెట్టించాడు మహానుభావుడు కిరణ్ కుమారుడి ఒక బాల్ ఉంది ఇంకొక బాల్ ఉంది లాస్ట్ బాల్ అని చెప్పేసి మళ్ళీ మహానుభావుడు మళ్ళీ నిన్న రాహుల్ గారిని సమక్షం చేశాడు. ఇదంతా ఒక డ్రామా మా తమ్ముడేమో టీడీపీలో ఉన్నాడు కిషోర్ కుమార్ రెడ్డి మళ్ళీ కిరణ్ దాంట్లో పోయేసి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అది కాంగ్రెస్ టీడీపీ రేపు మళ్ళీ పొత్తు పెట్టుకుంటారు పొత్తు పెట్టుకుని అది కూడా మనందరూ కూడా గ్రహించాలి. ఏదైతే మనకు ఈ సోషల్ మీడియా ద్వారా ఎందుకు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉండదు. రేపు అందరూ కలుస్తారు టోటల్గా అందరూ కలిసి అన్ని పంటలు కలిసాయి. ఎందుకంటే ఒక్కసారి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సీట్లో కూర్చుంటే ఇంకా వాళ్ళ అబ్బతనం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సుదీర్ఘమైన ఆలోచన ఒక దృఢమైన సంకల్పం ఉన్నది. ప్రజలకు ఏం చేయాలా పేదవాళ్ళకి ఏం చేయాలా రైతులకు ఏం చేయాలా మహిళలకు ఏం చేయాలా రాష్ట్రం ఏ విధంగా డెవలప్ చేయాలా ఏ విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒక ఆలోచన దృఢ సంకల్పం ఒక జగన్మోహన్ రెడ్డికి దేశంలో గల నాయకులలో ఒక మన నాయకుడికే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం గుర్తు చేస్తున్నాం. కాబట్టి అన్ని పట్ల కుట్రలు కుట్రలు చేస్తాయి మనం చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అది ఒక ఎన్ఆర్ఐతో సాధ్యమని చెప్పేసి మీ ప్రసార మాధ్యమాలతో మీ సోషల్ మీడియాతో దానికి ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేయాలని చెప్పేసి ఈ సముదాయం మీకు తెలియజేస్తూ టైం కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే చాలా టైం కూడా మీతో షేర్ చేయాలనుకున్నా చాలా చేయాలని అప్పుడు టైం తక్కువగా ఉంది కానీ ఇంకోసారి మీకు అందరూ కలిసి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి మరోసారి అట్లాంటి ఎన్ఆర్ఐ ఇంకూ మా మిత్రులు సోదరులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం.